ఇప్పటికీ కళాపూర్ణోదయం ప్రబంధంలో 4 ఆశ్వాసాలు పూర్తయిపోయినాయి. అంటే మొత్తం 8 ఆశ్వాసాల గ్రంథంలో సగం పూర్తయిపోయింది. ఇప్పుడు పంచమాశ్వాసం 5వ ఆశ్వాసం మొదలవుద్ది. ఈ 4 ఆశ్వాసాలు అయిపోయేంతవరకు కళాపూర్ణోదయం అనేటువంటి ఆ పేరుకి జరిగినటువంటి కథకి ఎక్కడా ఏమీ సంబంధం ఉండదు. అంటే కళాపూర్ణుడి యొక్క కథ అంటూ ఏమీ ఉండదు. ఈ 5వ ఆశ్వాసం దగ్గర నుంచే ఇక కళాపూర్ణుడి యొక్క కథ ప్రారంభం కాబోతూ ఉంటుంది. ఇది 5వ ఆశ్వాసానికి ఒక పేరుంది, అలఘవ్రతుడు అని. అందుకే ఒక కొత్త పాత్రధారి రంగ ప్రవేశం చేస్తూ ఉన్నాడు. మరి ఇంతవరకు జరిగినటువంటి కథని ఒకసారి కనుక మనం గుర్తు తెచ్చుకుంటే, నారదుడి యొక్క శిష్యుడు మణికందరుడు తీవ్రమైనటువంటి తపస్సు చేస్తూ ఉంటే ఆ తపస్సుని చెడగొట్టడానికి రంభని పంపిస్తాడు దేవేంద్రుడు. ఈలోగా నలకూబరుడి మీద మనసు పడినటువంటి కలభాషిణి, అతడు ఇప్పుడు ఒంటరిగా ఉన్నాడు, రంభ తపస్సు చెడగొట్టడానికి వెళ్ళింది, అతడు ఒంటరిగా ఉన్నాడు అని తెలుసుకొని ఎలాగైనా అతన్ని కలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో మణిస్తంభుడు అనేటువంటి సిద్ధుడు తన దగ్గరకు వచ్చినప్పుడు అతన్ని ప్రాధేయపడి ఎలాగైనా నన్ను ఆ నలకూబరుడి దగ్గరికి తీసుకెళ్ళమని అడుగుతుంది. అలాగైనా అతడు సింహవాహనం మీద ఎక్కించుకొని అలా వస్తూ ఉన్నాడు. అయితే దారిలో అక్కడ మృగేంద్ర వాహన దేవాలయం ఉంది, కాళికాదేవి ఆలయం. ఆ ఆలయంలో కాళికాదేవికి ఈమెను బలివ్వాలని అనుకున్నాడు ఆ సిద్ధుడు, అందుకే అక్కడ దిగారు. అయితే అక్కడ జరిగినటువంటి చిత్ర విచిత్రమైనటువంటి విషయాలతో ఈ మణిస్తంభుడు అనేటువంటి సిద్ధుణ్ణి, అతడు పట్టుకున్నటువంటి కలభాషిణ్ణి, ఇద్దరిని కూడా అక్కడున్నటువంటి కాళికాదేవి విసిరేసింది. వాళ్ళు వెళ్ళి మణికంద్రుడు తపస్సు చేస్తున్నటువంటి తపోవనానికి సమీపంలో అక్కడ పడిపోయారు. ఇక దేవాలయానికి మళ్ళీ తిరిగి వచ్చింది కలభాషిణి. జరిగినటువంటి విషయాన్ని మొత్తాన్ని చెబుతూ ఉంది. అలాగే మణికంద్రుడు కూడా వచ్చాడు, మణిస్తంభుడు కూడా వచ్చాడు, ముగ్గురు కూడా వాళ్ళ వాళ్ళ అనుభవాన్ని చెప్పారు. అయితే కలభాషిణి, మణికందరుడు ఒకరిపై ఒకరికి మొదటి నుంచి కూడా ఉన్నటువంటి ఆ కోరిక గురించి చెప్పుకున్నారు. ఇప్పుడు ఆ సందర్భంలో మణికందరుడు అక్కడ ఉన్నటువంటి సుముఖాసక్తి, మణిస్తంభుడు, కలభాషిణులకి సుగాత్రి శాలీనుల యొక్క కథని చెప్పాడు. అంతా విన్న తర్వాత ఆ సుముఖాసక్తిని అడుగుతాడు, నీది కూడా కాశ్మీర్ దేశమే కదా, నీకు తెలిసే ఉండాలనే ఈ సుగాత్రి శాలీనుల యొక్క కథ అంటే, ఆ సుగాత్రి ఎవరో కాదయ్యా, నేనే అంటుంది. ఆ తర్వాత అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఆ శతతాళ దగ్గరం అంటే 100 తాటి చెట్ల లోతు ఉన్నటువంటి ఆ కొలంలో పడినటువంటి తన యొక్క భర్త ఆ శాలీనుడు ఏమయ్యాడోనని బాధపడతా ఉంది ఈ సుముఖాసక్తి. ఇప్పుడు ఆ తర్వాత కథ ఏమిటో వినండి. మొసలి నోట్లో నుండి నిన్ను సురక్షితంగా బయటపడేసినటువంటి నీ పాతివ్రత్యం నీ భర్తను మాత్రం కాపాడదా, నేనే ఆ శాలీనుణ్ణి అన్నాడు మణిస్తంభుడు. అసలే మోసకారైనటువంటి సిద్ధుడు, అతని మాటలు ఎట్లా నమ్ముతుంది? ఎందుకనంటే కలభాషిణ్ణి ఇక్కడ దాకా తీసుకొచ్చి ఆమెను బలివ్వాలనుకున్నాడు. మరి అటువంటి సిద్ధుడి యొక్క మాటల్ని ఎలా నమ్ముతుంది సుముఖాసక్తి? కాబట్టి సందేహిస్తూ ఉంది, అతడి మాటల్ని సందేహిస్తూ, ఎలాగా ఇతడు నిజంగా ఆ శాలీనుడే అని తెలుసుకోవటం అని అనుకుంది. అది గమనించినటువంటి సిద్ధుడు మణిస్తంభుడు తన కథని ఇలా చెప్పుకొస్తున్నాడు. ఎందుకనంటే
తన మాట ఆమె నమ్మలేదని గ్రహించాడు. గ్రహించి తన కథని ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ సుముఖాసక్తి అప్పుడు ఆ విధంగా ఏదో పూజినట్టుగా తీవ్రమైనటువంటి కోపంతో ఆవేశంతో నీవు నా చెవిలో చెప్పినటువంటి మాటకి కోపగించి సరాసరి వెళ్ళి నేను ఆ కొలల్లో దూకేశాను కదా, అలా దూకిన తర్వాత కొంతసేపటికి చూస్తే జలస్తంభన విద్యలో ఉన్నటువంటి ఒక సిద్ధుడి ముందున్నా నేను. అంటే ఆ నీటి లోపల జలస్తంభనం చేసి అక్కడ సిద్ధుడు ఉన్నాడు తపస్సు చేసుకుంటూ. అతనికి ఒక చిన్న ఆశ్రమం కూడా ఉంది ఆ కొలం లోపల. అతను కళ్ళు తెరిచి నా విషయం అడిగి తెలుసుకొని మరీ అంత కోపమా అని నవ్వి ఆ రోజంతా తన దగ్గరే ఉంచుకున్నాడు. ఎందువలన నా మీద ఉన్నటువంటి దయతోటి వయసు పెరగనివ్వకుండా ఉండేటువంటి ఒక మణిని నాకు ఇచ్చాడు. అలాగే తాను ఎక్కేటువంటి సింహవాహనాన్ని దాన్ని ఇచ్చి దాన్ని ఎలా వశీకరించుకోవాలా అనేటువంటి వశీకరణ మంత్రాన్ని కూడా నాకు చెప్పాడు. ఆ తర్వాత ఈ కత్తిని నాకు ఇచ్చాడు. నాకు వాద విద్య ఏదైతే ఉందో ఆ వాద విద్యలో మంచి నైపుణ్యం వచ్చినట్టుగా అప్పటికప్పుడు ఒక్క రోజులోనే నాకు నేర్పించి పంపించాడు. అప్పుడే ఆయన నాతోటి చెప్పాడు, ఈ కత్తిని ఎవరి మీదైతే నువ్వు ఎత్తుతావో వాళ్ళు ఎప్పటికైనా ఈ కత్తికే బలవుతారు. అంటే ఈ కత్తి వాళ్ళని ఎప్పటికైనా సరే చంపుతుంది అని చెప్పాడు. దాంతో నేను ఆయనకు నమస్కారం చేసి ఆ సింహవాహనాన్ని ఎక్కి దాని యొక్క ఆ మంత్రాన్ని చదివి అదిలించడంతో అది ఒక్కసారిగా ఎగిరి మడుగులో నుంచి అలా పైకి వచ్చేసింది. వచ్చి ఆకాశంలోకి వచ్చి ప్రయాణం చేయటం ప్రారంభమైంది. దాని మీద తిరుగుతూ ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ తిరుగుతూ ఎక్కడెక్కడ ఏ ఏ వింతలు ఉన్నాయో ఆ వింతలన్నింటినీ కూడా చూస్తూ అలా చాలా కాలం సంచరించారు. ఇక ఆయన ఇచ్చినటువంటి మణి ప్రభావం వల్ల నా వయసు స్తంభించిపోయింది గనక నా పేరు మణిస్తంభుడు అని స్థిరపడిపోయింది. మా గురువుగారి మీద ఉన్నటువంటి గౌరవంతో అప్పటి నుంచి కూడా నేను ఇలా సిద్ధుడి వేషంలోనే తిరుగుతున్నాను అన్నాడు మణిస్తంభుడు. అయితే సుముఖాసక్తికి అంతకు ముందు నుంచే అతడిలో శాలీనుడి యొక్క కొన్ని పోలికలు కనపడతా ఉన్నాయి. కొన్ని పోలికలు కనపడ్డంత మాత్రాన అతడే శాలీనుడి నిర్ణయానికి రాలేకపోయింది. ఇప్పుడు చెప్పిన తర్వాత అతడిలో ఉన్నటువంటి పోలికలను కూడా గుర్తించి బహుశా ఒకవేళ ఇతడు శాలీనుడు అయి ఉంటాడేమో అని కొంచెం నమ్మకం కుదురుతూ ఉంది. కానీ అతని మాటల్ని పూర్తిగా నమ్మాలని అనిపించల. అలాగని కొట్టేయటానికి కూడా వీలు లేకుండా ఉంది. కాబట్టి అతడు నిజంగా శాలీనుడు అవునో కాదో తెలుసుకోవాలంటే కేవలం ఇలా భావించడం చాలదు, కనుక ఏదో రకంగా పరీక్షించాలి అని మనస్సులో అనుకుని ఆ రోజు నేను చెవిలో ఏం చెబితే దానికి కోపం వచ్చి నీవు సరాసరి వెళ్ళి ఆ కొలంలో దూకావో ఆ విషయం నాకు చెప్పాలి అన్నదాన్ని. ఎందుకనంటే అది ఆ ఒక్క శాలీనుడికి మాత్రమే తెలుసు కానీ ఇంకెవరికి తెలియదు. అది కనుక చెబితే అతడు శాలీనుడి అనేటువంటి విషయం రూఢి చేసుకోవచ్చు. దానికి గాను అతన్ని ముందుగా చెప్పనివ్వాలి. అందుకని కలభాషిణ్ణి పక్కకి తీసుకెళ్ళింది. తీసుకెళ్ళి ముందు నేను నీకు ఆ రహస్యం చెప్తాను, అంటే నేను ఏం చెప్పాను అతనికి చెవులో ఆ రహస్యం నీకు చెబుతా, ఆ తర్వాత అతన్ని చెప్పమన్నావు అని ఆమె చెవులో చెప్పబోతా ఉంది. కలభాషిణి చెవులో చెప్పబోతా ఉంది. మళ్ళీ వెంటనే గుర్తొచ్చింది, ఇది కాదు పద్ధతి. ఎందుకనంటే ముందు నేను నీకు గనక చెవులో చెబితే వాడికి ఆ దూరశ్రవణం విద్య ఉంది, అంటే ఇక్కడ మనం చెప్పుకున్నది వాడు వింటాడు, విని అతడికి ఏదైనా చెప్పాడనుకో మనకి అప్పుడు నమ్మకం కుదరదు.
కాబట్టి నేను నీకు చెప్పడానికి వీలు లేదు. పోనీ ఏదన్నా రాద్దామనంటే వాడికి దూరదృష్టి ఉంది కనుక అప్పుడైనా సరే చూసి తెలుసుకుంటాడు, కాబట్టి అది చేయకూడదు అని ఒక్క క్షణం ఆగి ఆలోచించింది. ఏం చేస్తే ఇతడు శాలీనుడే అనేటువంటి విషయాన్ని రూఢి చేసుకోవడానికి వీలవుతుందా అని. అందుకని ముందు మాత్రం తాను చెప్పకూడదని నిశ్చయానికి వచ్చింది. ఎలాగైనా సరే అతడి చేతనే చెప్పించాలి. అందుకని ముందుగా మణికంధరుడితో చెప్పింది, నువ్వు ఆ మణిస్తంభుడి దగ్గర ఈ రహస్యాన్ని తెలుసుకో, దూరంగా తీసుకెళ్ళి అది. అప్పుడు మణికంధరుడు మణిస్తంభుడిని దూరంగా తీసుకెళ్ళి, సరే ఆ రోజున నీ భార్య నీ చెవిలో ఏం చెప్తే నీకు అంతలా కోపం వచ్చి ఆ పొలంలో దూకావో ఆ విషయాన్ని చెప్పు అన్నాడు. అతడు చెప్పాడు. చెప్పిన విషయం అంతా కూడా జాగ్రత్తగా విన్నాడు మణికంధరుడు. ఆ తర్వాత సుముఖాసక్తి దగ్గరికి వచ్చి ఆమె చెప్పమన్నాడు. అప్పుడు ఆమె ఇలా చెప్పింది, శాలీనుడు కొలంలో దూకే ముందు నా అందం రోజు రోజుకి కూడా పెరిగిపోతూ ఉందని, దానికి కారణం ఏమిటంటే తాను నాకు గర్భం రాకుండా ఉండాలని ఆ శారదాదేవిని వరం అడిగాడని, దానికి ఆమె సరేనన్నదని నా చెవిలో చెప్పాడు. అంటే భార్య యొక్క అందం తరగకుండా ఉండాలంటే గర్భం రాకుండా ఉండాలి అని శారదాదేవిని కోరుకున్నాడట శాలీనుడు. కాబట్టి ఆ విషయాన్నే చెవిలో చెప్పాడు. ఎందుకో నీ అందం తరగకుండా ఉంది నీకు తెలుసా అంటే ఆమెమందంటే నాకేం తెలుసు, ఏదో నీ ప్రేమే కానీ అన్నది. కాదు కాదు, అసలు విషయం ఉంది, నీకు గర్భం రాకుండా ఉండాలని నేను శారదాదేవిని వరం కోరుకున్నాను అని ఆమె చెవిలో చెప్పాడు. దానికప్పుడు ఆమెకు చాలా ఆశ్చర్యం వేసింది ఆ సుగాత్రి. ఎందుకనంటే అంతకుముందే ఆమె దేవిని మరొక వరం కోరుకుంది, ఈయన వరం కోరుకున్నాడని సంగతి ఆమెకి తెలియదు, ఆమె ఒక వరం కోరుకుంది. ఏమిటంటే అదిగో అతడికి నా వల్ల ఒక కొడుకు పుడతాడని పుట్టాలని కోరుకుంటే ఆ వరం ఇచ్చిందని. ఆ విషయం నేను అతనితో చెప్పాను చెవిలో. దేవి మన ఇద్దరికీ ఇలాంటి వరాలు ఇచ్చిందే కదా, మరి ఈ రెండు ఎలా జరుగుతాయి, నీకు ఇచ్చిన వరమేమో నాకు గర్భం రాకూడదని, నాకు ఇచ్చిన వరమేమో ఒక బిడ్డ పుట్టాలని, ఈ రెండు ఎట్లా జరుగుతాయి, చాలా ఆశ్చర్యంగా ఉంది అని అన్నాను అతని చెవిలో చెప్పాను. దానికి అతడు ఇలా నా ఇష్టానికి వ్యతిరేకంగా నువ్వు వరం కోరతావా, ఈయన ఇష్టాన్ని బయటికి చెప్పదా, ఈయన కోరుకున్నాడు ఆమె కోరుకుంది, ఇది ఎవరికి ఒకరికొకరికి తెలియకుండా జరిగిపోయింది, అయితే నా ఇష్టానికి వ్యతిరేకంగా నువ్వు వరం కోరతావా అని మహాపాపంతో వెళ్ళి అప్పుడు ఆ మడుగులో దిగాడు. ఇద్దరికీ వరాలు ఇచ్చినటువంటి ఆ దేవి ఏ ప్రకారంగా ఆమె యొక్క మాటలు నిజమవుతాయో నాకు ఆశ్చర్యంగా ఉంది అన్నది సుముఖాసక్తి. ఇద్దరి దగ్గర విన్నాడు కనుక మణికంధరుడు ఇప్పుడు తన తీర్పును ప్రకటించాడు. మీరిద్దరూ ఒకే విధంగా చెప్పారు కాబట్టి మీరే సుగాత్రి శాలీనులు అన్నాడు. ఎందుకంటే ఇద్దరు చెప్పింది ఒక్కటే మాట, ఇద్దరు చెప్పింది సరిపోయింది, అందుకని మీరిద్దరే సుగాత్రి శాలీనులు అన్నాడు మణికంధరుడు. అందరు కూడా ఆనందంలో తెలియడు. ఇన్నాళ్ళకి ఈ అన్నం వలన నా భర్తను గెలవగలిగాను అని మణికంధరుడిని పొగిడింది సుముఖాసక్తి. జాతికేమో గంధర్వుడివి, రూపంలో మన్మధుడివి, సంగీత సాహిత్యాల్లో దిట్టవి, గొప్ప తపస్సు చేసినటువంటి తపస్సువి, పైగా విష్ణు భక్తుడివి, ఆ ఒక్క శాపం కనుక లేకుండా ఉన్నట్లయితే ఎంత బాగుండేదో కదా అని విచారం ప్రకటించింది. కలభాషిని కూడా అతడి శాపానికి బాధపడుతూ, ద్వారకలో నారదుడు నువ్వు పూలతోటలో దిగినప్పుడు కళాపూర్ణి విషయం వచ్చింది కదా మణికంధరుడితో అంటున్నది కలభాషిని. అప్పుడు ద్వారకలో నువ్వు నారదుడు మీరిద్దరు కూడా పూలతోటలో దిగినప్పుడు
ఆ కళాపూర్ణి విషయం వచ్చింది కదా, మరి రంభ అడిగినప్పుడు ఎందుకని నువ్వు చెప్పలేకపోయావు? ఇప్పుడు నిజమైన రంభ అడిగింది అప్పుడు కళాపూర్ణి విషయం చెప్పమని, ఇక్కడ నిజమైనటువంటి నాకు అవునో కాదు అని తెలుసుకోవటానికి. అప్పుడు నువ్వు ఎందుకు చెప్పలేదు, ఎందుకు నువ్వు శాపాన్ని తెచ్చుకున్నావు అనవసరంగా అన్నది కలభాషణ. లేదే, నేను ఆ విషయం ఎప్పుడు వినలేదే, ద్వారకలో నేను ఆ విషయాన్ని కళాపూర్ణి విషయమే నాకు అసలు తెలియదే అన్నాడు మణికంతుడు ఆశ్చర్యంగా. అప్పుడు గుర్తొచ్చింది కలభాషణి, అవునవును, అప్పుడు నారదుడితో నేనేదో రహస్యం మాట్లాడబోతున్నాను అనుకొని నీవు దూరంగా వెళ్ళి నిలబడ్డావు. అప్పుడు మా మధ్య ఈ కళాపూర్ణి విషయం వచ్చింది. నేను అడిగాను, ఆ రంభ నలకొబ్బరితోటి కళాపూర్ణి విషయం చెప్పకూడదని అంటున్నది, అదేందో మీరు చెప్పండి అని నారదుడిని నేను అడిగాను అంటూ నారదుడికి తనకి మధ్య జరిగినటువంటి సంభాషణని మొత్తం కూడా తెలియజేసింది మణికంధుడికి కళభాషణ. ఆ సందర్భంలోనే కళాపూర్ణుడి యొక్క కథను వినటం వల్ల కలిగే తరతరాల భోగభాగ్యాల గురించి వాళ్ళకి చెప్పింది కళభాషణ. ఎందుకంటే కళాపూర్ణుడి యొక్క కథని ఎవరైతే చెబుతారో, ఎవరైతే వింటారో, అటు చెప్పిన వాళ్ళు ఇటు విన్నవాళ్ళు తరతరాలు కూడా భోగభాగ్యాలు అనుభవిస్తూ ఈ లోకంలో మానవ జన్మల్ని ఎత్తుతూ ఉంటారు చాలా కాలం అని ఆ విషయాన్ని కూడా చెప్పి, సరిగ్గా ఈ విషయం ఎప్పుడైతే చెబుతామన్నదో, ఏ విషయం, కళాపూర్ణుడి యొక్క కథని ఎవరైతే వింటారో, ఎవరైతే చెబుతారో, వాళ్ళు తరతరాలుగా భోగభాగ్యాలు అనుభవిస్తారు అని చెబుతూ ఉండేటువంటి సమయంలో అప్పుడే అలఘవ్రతుడు అనేటువంటి ఒక మలయాళపు బ్రాహ్మణుడు తనకి సిరి సంపదలు కావాలని ఆ దేవిని ప్రార్థించడం కోసం అక్కడికి వచ్చి కళాపూర్ణుడి గురించి ఆమె చెప్పినటువంటిది అంతా విన్నాడు. అంటే ఇవాళ చెబుతూ ఉండేటప్పుడే వచ్చాడు ఆ అలఘవ్రతుడు అనేటువంటి మలయాళపు బ్రాహ్మణుడు. విన్నాడు తాను వచ్చింది సిరి సంపదలు పొందాలని, దేవిని కోరాలని. మరి కళాపూర్ణుడి విషయం కనుక తెలుసుకున్నట్లయితే వింటే సంపదలు కలుగుతాయని ఇప్పుడు విన్నాడు. ఇంకే నాకు తరతరాల సంపదలు కలిగేటువంటి మార్గం దొరికింది, అలాగే ఒక అద్భుతమైనటువంటి కథను కూడా నేను వినొచ్చు కాబట్టి ఆ కళాపూర్ణుడి యొక్క కథని వినిపించమని కోరుకుంటూ ఆ దేవి జపం చేస్తాను అని నిశ్చయించుకొని అక్కడి శిలాస్తంభం మీద రాసినటువంటి అక్షరాల ప్రకారంగా అప్పటికప్పుడే భువనేశ్వరి మంత్రం జపించడం ప్రారంభించాడు. ఆయన జపంలో పడిపోయాడు. 2 సంవత్సరాలు నేను ఈ జపాన్ని చక్కగా ఏ రకమైనటువంటి ఆటంకం లేకుండా ఆచరించాలి అనేటువంటి సంకల్పం చేసుకొని కూర్చున్నాడు. ఇక అలఘవ్రతుడేమో ఆ జపాన్ని కూర్చున్నాడు. శాపాల విషయం వచ్చింది కాబట్టి కలభాషిణి తన శాపం విషయం కూడా తలుచుకుంది. తన శాపం ఏమిటి, ఏ కత్తినైతే సిద్ధుడు తన మెడ మీదకి ఎత్తాడో నరకటానికి ఆ కత్తికే తాను బలైపోవాలి, అది ఆమె యొక్క శాపం. అందుకని ఆ శాపాన్ని తలుచుకొని సిద్ధుడిని చూచి, ఇంకా ఆలస్యం ఎందుకు, నీ కత్తి యొక్క మహిమకి ఆ రంభ యొక్క శాపానికి సరిపోయేటట్టుగా నా కంఠాన్ని తెగవేసి రాజ్యం సంపాదించి నీ కోరిక తీర్చుకో అంది సిద్ధుడిని. సిద్ధుడు మొట్టమొదట్లో ఈమెను బలివ్వటానికి వచ్చాడు. దేనికి అని అంటే రాజ్యం సంపాదించాలి, ఈమెను బలిస్తే రాజ్యం వస్తుంది. ఇప్పుడు రంభ యొక్క శాపం కూడా ఉంది, అందువల్ల ఆ శాపం ప్రకారం నా కంఠాన్ని తెగేసి నువ్వు రాజ్యాన్ని సంపాదించుకో, అలా సంపాదించుకొని నీ కోరిక తీర్చుకో అంది సిద్ధుడితో కలభాషణ. కానీ మణిస్తంభుడు మాత్రం అందుకు సిద్ధపట్టవలా, ఆమెను చంపడానికి ఒప్పుకోటల్లా. ఈ సుముఖాసక్తి ఆ దేవి మీద ఒట్టేసింది కదా, ఆ ఒట్టు ప్రభావం వల్లనే కదా ఇప్పటిదాకా ఇన్ని పాటలు పడ్డాను, చాలు చాలు ఇక నాకు ఈ కష్టాలు పడాలా అని అనిపించడం లేదు అంటూ అంతలోనే ఇంకొక ఆలోచన వచ్చింది. మణికంధుడిని చూచి సిద్ధుడు అంటున్నాడు, నా కత్తి నీకు ఇస్తాను,
దానితో ఆమె చెప్పినట్లు చేసి నీవు రాజ్యాన్ని సంపాదించుకో అని సలహా ఇచ్చాడు. సుముఖాసక్తి కూడా ఈ స్థితిలో అదే మంచిదని సమర్థించింది. అంటే మణికందరుడే ఆ కలభాషిణి యొక్క కంఠాన్ని కత్తితో నరకాలి అని. అయితే మణికందరుడు మాత్రం ససేమిరా అందుకు ఒప్పుకోలే. అందరూ రకరకాలుగా చెప్పారు, బలవంతం చేశారు, ఇక ఇంతకంటే మార్గం లేదన్నారు. కాబట్టి ఇంతమంది చెప్పిన తర్వాత అతి కష్టం మీద ఎలాగైతేనే చివరికి అతన్ని ఒప్పించగలిగారు. కలభాషిణి అందరికీ నమస్కారాలు చేసి సుముఖాసక్తితో అంటున్నది, నాకెందుకు బాధ లేదు కానీ మీలాంటి పూజ్యుల్ని పూజించుకుంటూ కొంతకాలం గడిపేటువంటి అవకాశం లేకుండా పోతున్నదే అనే నా బాధ అన్నది. ఆ మాటలకి సుముఖాసక్తి అంటున్నది, మన బంధం ఇంతటితో తెగిపోతుందా ఏమిటి? ముందు ముందు నువ్వు నీ భర్త మమ్మల్ని గురుభావంతోనే చూస్తారులే, అప్పుడు నీవు పరమ పతివ్రతమై రాజ్యభోగాలు అనుభవిద్దువు కానీ అని దీవించింది కలభాషిణి ఆ సుముఖాసక్తి. అప్పుడు కలభాషిణి మణిస్తంభుడి దగ్గర ఉన్నటువంటి కత్తిని తీసుకొని మణికందుడికి ఇచ్చి దేవికి ఎదురుగా వెళ్ళి పద్మాసనం వేసుకుని కూర్చొని, ఇంకా ఆలోచిస్తావెందుకు, నీ చేతుల్లో ఉన్నటువంటి బలమంతా చూపించు అని మణికందరుడిని ఉత్సాహపరిచింది. మణికందరుడు వెనకాడుతూ ఉన్నాడు. కత్తితో ఆమె కంఠాన్ని నరకాలి అని అంటే ఆయనకు మనసు ఒప్పటల్లా అలా వెనక ముందు ఆడుతూ వెనక ముందు ఆడుతూ చివరికి ఎలాగైతే అందరూ బలవంతం చేయగా ఆమెను దేవికి బలిచ్చాడు. అప్పుడు కాళికాదేవి మణికందరుడితో అంటున్నది, నువ్వు బలి ఇవ్వటం వల్ల వెనక ముందు ఆడావు, బాగా ఆలస్యం చేసావు, కాబట్టి నీకు ఈ జన్మలో రాజ్యం రాదు, వచ్చే జన్మలో నీవు సజ్జయవనంతో పుట్టి మహారాజ భోగాలు అనుభవిస్తావు అని దీవించింది. సజ్జయవనంతో అంటే పుట్టగానే పెద్దవాడు కావడం, పుట్టగానే యువకుడు అవుతాడు, మహాభారతంలో వ్యాసుడిలాగా. అదిగో ఆ ప్రకారంగా సజ్జయవనంతో నువ్వు పుట్టి మహారాజుగా రాజభోగాలన్నీ అనుభవిస్తావు అని దీవించింది. ఇక ఈ కలభాషిణి ఎంతో ధైర్యంగా బలైంది కాబట్టి ఆమెను బ్రతికించి ద్వారకలోని ఆమె బంధుమిత్రుల వద్దకు చేరుస్తున్నా అని ప్రకటించింది ఆ కాళికాదేవి. అలా ద్వారకలో తన ఇంట్లోనే మళ్ళీ కళ్ళు తెరిచింది కలభాషిణి. తర్వాత 2 ఏళ్ల పాటు ఆనందంతో కుటుంబ సభ్యులతో గడిపి బంధుమిత్రుల మధ్య సహజంగా మరణించింది 2 సంవత్సరాల తర్వాత కలభాషిణి. ఇక్కడ కాళికాలయం దగ్గర నలకూమరుడి యొక్క శాపం మణికందరుణ్ణి ఆత్మహత్యకు పురిగొలుపుతా ఉన్నది. ఎందుకంటే నువ్వు అల్పాయుష్కుడు అయిపోతావని చెప్పి నలకూమరుడి శాపం పెట్టాడు మాయా నలకూమరుడిగా వెళ్ళినప్పుడు. ఆ శాప ప్రభావాన ఆత్మహత్య చేసుకోవాలని ఒకటేమైన లోపల నుంచి ఆలోచన వస్తూ ఉంది. అయితే ఆత్మహత్య మహాపాపం కదా అని మళ్ళీ తటపటాయిస్తూ ఉన్నాడు. అయితే శ్రీమంతం మీద నుంచి కనుక దూకితే ఆత్మహత్యా పాతకం ఉండదని, పైగా పుణ్యం కూడా వస్తుందని నమ్మినటువంటి వాడు మణికందరుడు. అందుకే అక్కడికి బయలుదేరాడు. తన దగ్గర ఉన్నటువంటి వస్తువుల్ని జాగ్రత్తగా చూసుకున్నాడు. తన దగ్గర ఉన్నటువంటి ఆ అపురూపమైనటువంటి వీణనేమో ఆ ఆలయంలోనే ఒక గుహలో జాగ్రత్తగా దాచిపెట్టాడు. తన యొక్క కవిత్వానికి మెచ్చి శ్రీకృష్ణుడు తనకు ప్రసాదించినటువంటి రత్నమాలిక ఏదైతే ఉందో దాన్ని అక్కడే భువనేశ్వరి మంత్రాన్ని జపిస్తూ కూర్చున్నటువంటి అలఘవ్రతుడికి ఇచ్చాడు. అలా తన 2 వస్తువుల్ని అలా ఇచ్చేసి ఒకదాన్ని దాచి ఒకదాన్ని ఇచ్చి తనకి ప్రయాణం సాగించాడు. అతడు వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలం పాటు ఆ గుడిలోనే పూజలు చేస్తూ గడిపారు సుముఖాసక్తి, మణిస్తంభులు, భార్యాభర్తలిద్దరు. అంతలో మళ్ళీ దేశాంతరాలు తిరిగి రావాలనేటువంటి కోరిక కలిగింది ఈ మణిస్తంభుడికి. వెంటనే భార్యతోటి కూడా చెప్పి తన సింహవాహనాన్ని ఎక్కి
హాలు మగలు ఇద్దరు కూడా ప్రపంచ పర్యటనకు బయలుదేరారు. ఆ సింహవాహనం మీద దేశ దేశాలన్నీ తిరుగుతూ ఉన్నారు, ప్రపంచంలో ఉన్నటువంటి వింతలన్నీ కూడా చూస్తూ ఉన్నారు. అలా చూస్తూ వస్తూ వస్తూ ఉండగా అక్కడ ఎదురుగా సముద్రం కనిపించింది. సముద్ర తీరాలు దిగారు. అక్కడ ఉన్నటువంటి ఆ దృశ్యం చూస్తే మణిస్తంభుడికి కవిత్వం తన్నుకొచ్చింది. దాంతోపాటే మదనవాంఛ కూడా కలిగింది. అప్పుడు భార్యాభర్త ఇద్దరు కూడా రతిక్రీడల్లో తేలియాడుతూ కొంతకాలం అక్కడ గడిపారు. ఇంతలో ఇక్కడ కాళికాలయంలో రెండేళ్ల దీక్ష పూర్తి అయింది అలఘవ్రతుడికి. కాళికాదేవి, నీ కోరిక ఇంకో చోట నెరవేరబోతున్నది అని అనటం, ఆ మాటలు చెవిన పడి పడటంతో అతడు గాలిలో ఎగిరి ఒక్కసారిగా అలా ఆకాశంలో ప్రయాణం చేసి ఒక గొప్ప పట్టణం మధ్య ఒక రాజుగారి కొలువులో వెళ్ళి పడిపోవడం జరిగింది. ఆమె చెప్పింది ఇంకో చోట జరుగుతుంది, అందుకని అలా వెళ్ళి పడిపోయాడు. గాలికి పడిపోయినట్టు పడిపోయాడు. అలఘవ్రతుడు తేరుకొని చూచేసరికి ఎదురుగా ఓ రెండో దేవేంద్రుడిలాగా ప్రకాశిస్తూ అక్కడ ఒక మహారాజు, అతడి పక్కనే ఓ బంగారు తొట్టిలో ఒత్తిళ్లలో ఉన్నటువంటి చక్కటి పాపాయి, అది అతడు కళ్ళు తెరవటంతో అతడు కనపడ్డటువంటి దృశ్యం. అలఘవ్రతుడు లేచి వెళ్ళి మహారాజుని ఆశీర్వదించి తన దగ్గర ఉన్నటువంటి రత్నమాలికని ఆ రాజుకు కానుకగా ఇచ్చాడు. ఆ రాజు కూడా అతన్ని కూర్చోబెట్టి కులనామాలు కనుక్కొని, నీవు ఇలా రావటం అద్భుతంగా ఉంది మహాశయ, నీ కథంతా మాకు చెబుతూ కానీ అంటూ, ఈరోజు నాకు వచ్చినటువంటి కానుకలు మొత్తం కూడా ఈ పాపమే అని అంటూ అతనిచ్చినటువంటి ఆ రత్నమాలికని ఆ ఉయ్యాల్లో ఉన్నటువంటి ఆ పాప మెడలో వేశాడు. ఆశ్చర్యం, అందరూ దిగ్భ్రాంతి చెంది బొమ్మల్లాగా నిలబడిపోయేటట్లుగా ఆ పాప ఆనందంగా నవ్వి, ఆహా రెండేళ్లకు కదా మళ్ళీ ఈ ఆహారాన్ని నేను మళ్ళీ చూస్తున్నాను అన్నది. అలా 2 మాసాల పసిపాప అలా నవ్వటం మాట్లాడటం చూసేటప్పటికల్లా అత్యంత ఆశ్చర్యం కలిగింది అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ. ఆ రాజు కూడా విస్మితుడైపోతున్నాడు. ఈ పాప ఎవరో దేవకన్యో లేదా కారణ జన్మరాలో అయి ఉంటుంది, ఇంకా మాట్లాడించి చూద్దాం ఏం చెబుతుందో అనుకొని, ఓ పాప నీకు సరిగ్గా 2 నెలలు కూడా నిండల, కానీ నువ్వేమంటున్నావు అంటే ఈ హారాన్ని 2 ఏళ్ల క్రితం చూచాను, ఇప్పుడు 2 ఏళ్లకు కదా మళ్ళీ నా దగ్గరికి వచ్చింది అని అంటున్నావు, ఈ మాట నేను ఎలా నమ్మాలి అన్నాడు రాజు. దానికి ఆ పాప, నా కిందటి జన్మలో నాకు దీనితో చాలా పరిచయం సంబంధం ఉంది, అందువల్ల అలా అన్నాను అన్నది ఆ పాప. నీవేదో కారణ జన్మరాలమై ఉంటావు కానీ నువ్వు మామూలు బిడ్డవు మాత్రం కాదని అనిపిస్తావండి, అసలు నీ పూర్వజన్మ కథ ఏమిటి, ఇక్కడ పుట్టడానికి కారణం ఏమిటి, నీ ద్వారానే ఈ విషయాన్ని తెలుసుకొని ఆనందించాలని నాకు చాలా కుతూహలంగా ఉంది అన్నాడు రాజు. సభలో అందరూ కూడా మంత్రం వేసినట్టుగా మంత్రముగ్ధులై నిశ్శబ్దంగా ఉన్నారు. ఆ పాప ఏమి చెబుతుందా విందామని చెవులు రెక్కించుకొని ఉన్నారు. కనీ విని ఎరుగనటువంటి కథ చెప్పబోతా ఉంది ఆ పాప. ఇంతకు ముందు జన్మగాక దానికంటే ముందు జన్మలో నేను సాక్షాత్తు సరస్వతీదేవి యొక్క పెంపుడు చిలుకని, అప్పుడు నాకు శాపం తగిలినందువల్ల ఇంకో రూపం ఎత్తాల్సి వచ్చింది. ఆ శాపం ఎందుకు వచ్చిందో ఇప్పుడు చెప్తాను వినండి. ఈ కథ చాలా రసవత్తరమైనటువంటిది, సంపదల్ని ఆయుష్యని పెంచేది, పవిత్రమైనటువంటిది, ఇది చెప్పగలగటం నిజంగా నా అదృష్టం అంటూ అద్భుతమైనటువంటి కళాపూర్ణోదయ కథకి కీలకం ఏమిటో చెప్పటం మొదలుపెట్టింది ఆ చిన్నాడి పాప. అందరూ చెవులు రెక్కించి వింటున్నారు. మరి ఏం చెబుతున్నది, మనం రేపు తర్వాత ఆశ్వాసంలో చెప్తున్నాం.